letter to his son's teacher written by Abraham Lincoln. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని మీకు వెనకాల ఇచ్చాడు మీకు అబౌట్ ద లెసన్ దాని గురించి మనం చూద్దాం అప్పుడు అబ్రహాం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ ద లెటర్ హ్యాస్ ఏ యూనివర్సల్ అపీల్. ఇందుకే ఈయన అబ్రహాం లింకన్ గారు వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క టీచర్కి లెటర్ రాశారట. ఆ లెటర్ ఎలా ఉందట? ఫుల్ ఆఫ్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఆశావాదం అని అర్థం. పూర్తిగా ఆశావాదంతో నిండి ఉన్నటువంటి ఈ లెటరు. అలాగే ఈ లెటర్ ఓన్లీ ఆ టీచర్కి మాత్రమే కాదు, యూనివర్సల్ అప్పీల్ అంటే యూనివర్స్లో ఉండేటటువంటి టీచర్స్ అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి. ఇట్ షోస్ లింకన్స్ ప్యాషన్ అండ్ జీల్ ఆఫ్ లెర్నింగ్. ఈ లెటర్ ఏం తెలుపుతుంది? లింకన్కి చదువు అంటే ఎంత ఇష్టమో, ఎంత బాగా చదువు అంటే ఎలా నేర్చుకోవాలని ఆశపడుతున్నారు అనేది, ఆయన తన కొడుకుని ఎలా పెంచాలి, ఏ విధంగా చదువు చెప్పించాలని అనుకుంటున్నారు అనే దాని గురించి చెప్తుంది. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ స్టేటెడ్ బై లింకన్ ఎల్స్వేర్ ఈజ్ టు ఇన్క్యులేటెడ్ హానర్ అండ్ క్యారెక్టర్ ఇన్ చిల్డ్రన్. మరి ఇందుకు ఏం చెప్తుంది ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ అంటే ఉపయోగం ఏంటి అనేది స్టేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు లింకన్? ఏమి చెప్తున్నాడంటే ఇన్క్యులేటెడ్ హానర్ అంటే గౌరవంతో కూడుకున్నదే మన యొక్క విద్య ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే క్యారెక్టర్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో మంచి క్యారెక్టర్ ఉండాలి అని చెప్పి, చదువు అనేది మంచి క్యారెక్టర్ని ఇవ్వాలి, అలాగే మంచి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ పారా చూడండి. లింకన్ బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పొటెన్షియల్ టూల్ ఫర్ బిల్డింగ్ ద ఆల్రౌండ్ పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్, ట్రాన్స్ఫార్మింగ్ హిజ్ ఇన్ టు ఏ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ యాన్ ఎక్సలెంట్ గ్లోబల్ సిటిజన్. లింకన్ ఏమని నమ్ముతున్నాడు? ఎడ్యుకేషన్ అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. మంచి అంటే ఏదో పట్టుకుంటేనే కాదు, మనకి చదువు అనేది బాగా శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి వెపన్ అని చెప్తున్నాడు. దేనికి ఉపయోగపడుతుంది? ఆల్రౌండ్ పర్సనాలిటీ, మనిషిని అన్ని రంగాలలోనూ తన యొక్క వ్యక్తిత్వాన్ని వికాసాన్ని చేసుకునేందుకు ఉపయోగపడేటటువంటిది. ఒక స్టూడెంట్ని బాగా తీర్చిదిద్దేది మనకి ఎడ్యుకేషను. అలాగే అతన్ని ఏ విధంగా మారుస్తుంది? సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా మారుతుంది, అంటే ఒక మంచి విజయ పదంలో నడిచేటటువంటి వ్యక్తిగా మారుస్తుంది. అలాగే ఎక్సలెంట్ గ్లోబల్ సిటిజన్గా కూడా మారుస్తుంది, అంటే ప్రపంచంలోనే మంచి సిటిజన్గా పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటిది మనకి ఈ ఎడ్యుకేషను. ద లెటర్ హ్యాజ్ రిచ్ ఇంపాక్ట్ ఆన్ ద హోల్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ అంటే మీకు ఎడ్యుకేషన్లో మొత్తం ఎంత మొత్తం హోల్గా పెర్ఫెక్ట్గా మొత్తం ఎంత ఎడ్యుకేషన్ ఉంటుందో మొత్తం పెర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ని ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. దాన్ని ఏదో కొంచెం చెప్పేసి వదిలేయడం కాకుండా మొత్తం చదువులో ఎంత ఉందో దాని అంతటిని చెప్పమని చెప్పి చెప్తున్నాడు. ఇట్ ఆన్సర్స్ ఏ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఎన్కౌంటర్డ్ బై పాలసీ మేకర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ టుడే. అంటే ఈరోజు ఉండేటటువంటి ఛాలెంజెస్ కానీ మనకి విద్యారంగంలో ఏదో చదివేసుకున్నామా లేదా అనేది కాకుండా ప్రతి అడుగు ప్రతి మనం వేసేటటువంటి ప్రతి స్టెప్ కూడా మనకి ఛాలెంజే. ఒకప్పుడైతే ఎప్పుడో చదువుకున్న వాళ్ళు కొంతమందే ఉండేవారు ఎక్కడెక్కడో, కానీ ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మనకి అన్నిటికీ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. అందుకని మనం చాలా పోటీ పడుతూ ఛాలెంజింగ్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ద పర్పస్ అండ్ ద మోటివేషన్ ఆఫ్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ లెటర్ లైస్ ఇన్ ద లింకన్స్ చైల్డ్హుడ్. మరి ఇలాంటి ఇన్స్పిరేషనల్ లెటర్ ఒకటి లింకన్ తన యొక్క చైల్డ్హుడ్లో చూసారట. హీ డిడ్ నాట్ ఎంజాయ్ ద లగ్జరీ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఎప్పుడు కూడా బాగా లగ్జూరియస్గా అంటే ఎక్కువ అతి ఖరీదైనటువంటి క్లాస్ రూమ్లో అలాంటి చోట పాపం ఎక్కడ కూర్చుని చదువుకోలేదు, సామాన్యమైనటువంటి తరగతిలోనే చదువుకున్నారు. ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్ లింకన్ హ్యాడ్ లెస్ దాన్ 1 full year ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. తన జీవితం అంతా కలిపట 1 year చదువుకున్నారంట, అంతేనంట క్లాస్ రూమ్లో కూర్చుని. మిగతా టైంలో క్లాసుకు వెళ్ళడం క్లాస్ రూమ్లో కూర్చుని చదువుకోవడం చేయలేదట. హిజ్ ఫాదర్ వాజ్ ఎన్ ఇల్లిటరేట్ షూ మేకర్ హూ నీడెడ్ లింకన్స్ హెల్ప్ ఆన్ ద ఫార్మ్. మరి కారణం ఏంటి? వాళ్ళ నాన్నగారు చదువుకోలేదు, ఇల్లిటరేట్, అలాగే ఆయన షూ మేకర్ అంటే చెప్పులను కుట్టేటటువంటి వ్యక్తి. అందుకని మిగతా టైం అంతా ఏం చేస్తూ ఉండేవారట? ఆయనకి వాళ్ళ నాన్నగారికి సహాయం చేస్తూ తను పనిచేస్తూ ఉండేవారట. టు హెల్ప్ పే ద బిల్స్ హిజ్ ఫాదర్ రెంటెడ్ లింకన్స్ లాబా టు నైబర్స్, విచ్ వాజ్ ఏ కామన్ ప్రాక్టీస్ ఎట్ దట్ టైమ్.
మరి మామూలుగా ఏవైనా చెల్లించవలసినటువంటి బిల్లులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక పక్క వాళ్ళకి నైబర్స్కి డబ్బులు ఇవ్వాల్సిన అంటే రెంట్ అలాంటివి ఏమైనా కట్టవలసి వస్తే కనుక ఈ విధంగా పిల్లల్ని పనిలో పెట్టుకుని ఈ విధంగా వాళ్ళు కట్టవలసిన డబ్బుకి పని చేయించుకుంటూ ఉండేవారట. అంటే స్లావరీ కింద లెక్క అన్నమాట ఇక్కడ. అంటే అబ్రహాం లింకన్ యొక్క స్టెప్ మదర్ ఎంకరేజ్డ్ హిజ్ రిక్వెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. స్టెప్ మదర్ అంటే పెంపుడు తల్లిని స్టెప్ మదర్ అంటాం. అందుకని ఎంకరేజ్ చేసేదట, నాలెడ్జ్ని పెంచుకో నాలెడ్జ్ని పెంచుకోమని చెప్పి ఎంతసేపు పాపం ఎంకరేజ్ చేస్తూ ఉండేదట. బుక్స్ వర్ స్కేర్స్ ఆన్ ద ఇండియానా ఫ్రాంటీర్. అయితే ఈయన ఏం చేస్తూ ఉండేవారట, బుక్స్ ఇండియానా ఫ్రాంటీర్స్ నుంచి తెచ్చుకునేవారట. లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ ద స్లెడ్జి మాన్స్ అండ్ టీచర్స్ అండ్ ఈవెన్ ద పాసర్స్ బై అండ్ రీడ్ దెమ్. ఎంత బుక్స్ అంటే ఎంత ఇష్టం అంటే బుక్ యొక్క నాలెడ్జ్ని తెచ్చుకోవడం కోసం ఈయన స్లెడ్జి మెన్ అంటే మీకు చర్చిల్లో అది మీకు వీళ్ళు ఉంటారు కదా, పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే టీచర్స్ దగ్గరికి వెళ్ళి అలాగే దారంట వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు బుక్స్ ఇవ్వండి, నాకు పలానా బుక్ కావాలి చదువుకోవాలని చెప్పి అడిగి మరీ పుస్తకాలను తెచ్చుకుని తన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవారట. హెన్స్ లింకన్ కన్సీవ్డ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫ్యూచర్ కిడ్స్ ఆఫ్ అమెరికా. అందుకనే ఏం చేశారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అమెరికాలో ఉండేటటువంటి పిల్లల కోసం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన డిఫరెంట్గా నేర్చుకున్నారు కదా అన్ని రకాలుగా, అలాంటి ఎడ్యుకేషన్ని ఇక్కడ ప్రిఫర్ చేశారు. హి న్యూ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ వితౌట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ వార్స్ ట్రాజడీ అండ్ సారోస్. అయితే ఏమని చెప్తున్నారు, మనకి చదువుకుంటే సరిపోదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి అని అంటున్నాడు. ఎడ్యుకేషన్లో ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటున్నారు ఆయన, ఎడ్యుకేషన్లో వార్స్ అంటే యుద్ధాల గురించి, అలాగే ఏదైనా విచారకరమైనటువంటి విషయాలు కూడా ఉంటాయని, అలాగే మీలాంటి విషయాలను కూడా మనకి నాలెడ్జ్లో ఉంటాయని వాటికి తెలియజేయమని చెప్పి చెప్తున్నాడు. నాలెడ్జ్ రిమైన్స్ స్టాటిక్ అన్లెస్ వన్ మాస్టర్స్ ఇట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ వన్. అయితే నాలెడ్జ్ ఎలా ఉంటుంది, చాలా స్టాటిక్గా ఉండేటటువంటిది, ఒక మాస్టరీ చేసేటటువంటి విధంగా ఉండాలి, వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి అంటే విస్తృతమైనటువంటి నాలెడ్జ్ అనేది మనకి అవసరం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. లింకన్ ఆల్సో టాక్స్ అబౌట్ ద నీడ్ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకా ఏం చెప్తున్నాడంటే మనకి చదువులో మనకుండే చుట్టుపక్కల ఉండేటటువంటి నేచర్ అంటే ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ని చేయండి, అంటే ప్రకృతిని గురించి కూడా ఒక విషయాల్ని చెప్పండి పిల్లలకి, దానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ ద చైల్డ్ రీప్లేస్ ద ఇండెసిషన్స్ అండ్ డౌట్స్ విత్ ద కన్ఫర్మేషన్ అండ్ ద కాన్ఫిడెన్స్. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలట, పిల్లల యొక్క వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా తీర్చే విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ఏదైనా విషయం మీద ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి మనకి ఒక కన్ఫర్మేషన్కి రావాలి, అలాగే తీసుకునేటటువంటి ఆ డెసిషన్ కాన్ఫిడెన్స్తో తీసుకోవాలి, అంటే నమ్మకంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, మనం మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మన ఎడ్యుకేషన్ మనల్ని తయారు చేయాలి. లింకన్ బిలీవ్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ ఇన్క్లూడ్ ద రైట్ యాటిట్యూడ్ ఇన్ కిడ్స్. ఇంకా నేను ఏమని నమ్ముతున్నాడంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ అనేది రైట్ యాటిట్యూడ్ సరైనటువంటి వైఖరిని పెంపొందించేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. లింకన్ అపీల్స్ టు హిస్ సన్స్ టీచర్ టు ఇన్క్లూడ్ ఫైత్ ఇన్ హిజ్ సన్ సో దట్ హీఈస్ నాట్ డిస్కరేజ్డ్ బై ద స్కౌండ్రల్స్ అండ్ ఎనిమీస్. ఇంకా ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఈ సన్ యొక్క టీచర్కి, ఏమి చెప్తున్నాడు, అతనిలో నమ్మకాన్ని పెంపొందించేలా చేయండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే స్కౌండ్రల్స్ అంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు బ్యాడ్ పీపుల్, అలాగే ఎనిమీస్ ఉంటారు శత్రువులు, వాళ్ళందరూ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకురా చదువు అది ఇది అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఫేస్ చేసేటటువంటి ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు. హీ షుడ్ బి టాట్ ద వాల్యూ ఆఫ్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ అండ్ సిన్సియర్ టియర్స్. ఇంకా ఏమని చెప్పమంటున్నాడంటే హానెస్టీ అంటే నిజాయితీగా ఉండడం, ఇంటిగ్రిటీ అంటే ఐకమత్యంతో ఉండడం, అలాగే సిన్సియర్ టీయర్స్ అంటే నిజమైనటువంటి కన్నీళ్ళు ఎలా ఉంటాయి అనేది తెలియచేయమని చెప్పి చెప్తున్నాడు. హిస్ సన్ షుడ్ లర్న్ దట్ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ అండ్ ఎ హీరో ఫర్ ఎవ్రీ విలన్. ఇంకా ఏం చెప్తున్నాడు, మరి ఒక వ్యక్తిని తీసుకున్నారనుకోండి, ఒక ఫ్రెండ్కి
ఆ ఫ్రెండ్ ప్రతి ఫ్రెండ్కి ఒక ఎనిమి ఉంటాడు, అలాగే ప్రతి ఎనిమికి కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు. అంటే మనిషిలో రెండు పోర్ట్రేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగుండా బాగానే ఉంటాడు ఫ్రెండ్ లాగా, వెనకాల ఎనిమిలో ప్రవర్తించాడు అనుకోండి. అంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వం ఉండొచ్చు. ఫ్రెండ్ అనుకున్నవాడు శత్రువులా ఉండొచ్చు వెనకాల. ఎదరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటాం, తెల్లనివన్నీ పాలని నమ్మేయకండి అని చెప్పి అంటారు కదా. అంటే అందులో నీళ్ళు కూడా కలిసి ఉండొచ్చు అని మిక్స్ అయినటువంటి యాటిట్యూడ్ ఆట యొక్క దాంట్లో ఉండొచ్చు. అది కూడా అలా కూడా ఉంటారని చెప్పమని చెప్పి చెప్తున్నాడు. అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగే చూడకండి, ఎప్పుడైనా వెళ్ళినా కూడా మారిపోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. హీ మస్ట్ లెర్న్ టు బి జెంటిల్ విత్ ద గుడ్ అండ్ టఫ్ విత్ ద రూడ్. ఇలా ఉండాలి, జెంటిల్గా ఉండాలి. ఎవరైనా జెంటిల్ పర్సన్ అంటే సున్నితమైనటువంటి వ్యక్తి కనిపించాడు అనుకో, అతనితో జెంటిల్గానే ఉండాలి, సున్నితంగానే ఉండాలి. అలాగే ఎవడైనా మూర్ఖుడు రూట్ పర్సన్ కనిపించాడు అనుకో, మూర్ఖుడికి మూర్ఖుడిలాగే ఉండాలి. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నేర్పండి అని చెప్పి, హీ షుడ్ బి టాట్ హౌ టు డిస్టెన్స్ సాడ్నెస్ విత్ ద లాఫర్. మనకి ఎప్పుడైనా విచారం ఎదురైంది అనుకోండి, అప్పుడు మనం నవ్వుతోటి దాన్ని ఎలా జయించాలి అనే దాన్ని కూడా చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. His son should be trying to listen to everyone only to filter the same on his screen of truth to arrive at the distraction. అయితే ఈ ఇతన్ని ఎలా ట్రైన్ చేయమంటున్నాడు అనేది చూడండి. ఎవరైనా చూశారనుకోండి, ఎలా ఒక్కసారి చూసి చూడగానే అతని మీద అతను ఎలాంటి వాడు, అతన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అనేదాన్ని ఒక విధంగా ఒక ఐడియా వచ్చేలాగా చేయండి అని చెప్తున్నాడు. హీ మస్ట్ బి మేడ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్. అతనికి హార్డ్ వర్క్ యొక్క వాల్యూ తెలిసేలా చేయండి. అండ్ ద నీడ్ టు స్టే అవే ఫ్రమ్ ద ఎన్వీ అండ్ ఎంజాయ్ క్వైట్ లాఫర్. అలాగే ఏం చేయమంటున్నాడు, మీకు శత్రువుల వాళ్ళని ఎదుర్కొనేటటువంటి శక్తిని, అలాగే ఎప్పుడైనా ఆనందం కలిగితే దాన్ని ఎంజాయ్ చేసేటటువంటి శక్తిని. ఎట్ ద ఎండ్ లింకన్ అపీల్స్ టు ద టీచర్ నైదర్ టు బి టూ జెంటిల్ నాట్ టు బి హార్ష్. టీచర్తో చెప్తున్నాడు, మరీ సున్నితంగా ప్రవర్తించొద్దు, అలాగని మరీ హార్ష్గా బాధయ్యొద్దు, అందుకని జాగ్రత్తగా మీడియంగా మా అబ్బాయిని చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఆఫ్టర్ రీడింగ్ ద లెటర్ వన్ కాంట్ హెల్ప్ అప్రిషియేటింగ్ ద లింకన్స్ పోయిటిక్ స్టైల్ ఆఫ్ ప్రోజ్. ఇప్పుడు ఒక ఎవరైనా దీన్ని చదివారనుకోండి, ఆహా ఎంత బాగా రాశాడు అని చెప్పి అనుకుంటూ అతను రాసినటువంటి విధానం ఆ విధంగా రాశాడు లెటరు. ఒక పోయిటిక్ స్టైల్లో ప్రోజ్ని రాశారు. లింకన్ ఎంప్లాయీస్ వేరియస్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ సో ఎఫెక్టివ్లీ దట్ ద ప్రోజ్ ఈజ్ ఇన్ హిజ్ లెటర్ సౌండ్స్ ద పోయిటిక్ స్టైల్. చాలా బాగా రాశారు. ఇందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలని అది వాడడం అనేది జరిగింది, అందుకని ఇది ఒక పోయిటిక్ స్టైల్ని వచ్చేలాగా రాయడం అనేది జరిగింది. ద లెటర్ ఈజ్ రిప్లీట్ విత్ ద లాట్స్ ఆఫ్ యాంటీథెటికల్ అండ్ ఎపిగ్రాఫికల్ సెంటెన్సెస్. ఇట్ కంటైన్స్ డజన్స్ ఆఫ్ మ్యాగజైన్స్ ఆఫ్ ద ఎస్టానిషింగ్ ద ఇన్సైట్ అండ్ విజ్డమ్ కండెన్స్డ్ ఇన్ టు ద షార్ట్ అండ్ ద పితి సెంటెన్సెస్. అయితే ఈయన రాసిన దాంట్లో ఇందాక చెప్పుకున్నాం కదా, యాంటీథెటికల్ అంటే వ్యతిరేకమైనటువంటి అర్థాలు. అంటే శత్రువులో కూడా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్లో కూడా శత్రువు ఉంటాడు, ఇలాంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మనకి అవన్నీ యాంటీథెటికల్ సెంటెన్సెస్ అని అంటూ ఉంటాం. అలాగే ఎపిగ్రామటికల్ సెంటెన్సెస్ కూడా ఈయన రాయడం అనేది జరిగింది. బోల్డ్ అన్ని మ్యాగజిమ్స్ అంటే మనకి సామెతలు లాంటివి వాడడం అనేది జరిగింది. ఈ విధంగా ఆయన రాసినటువంటి ఈ లెటర్ చాలా ఇంప్రెసివ్గా రాయడం అనేది జరిగింది. సెంటెన్స్ చేసి పోది ఎవరి స్కౌండ్రల్ దెర్ ఈజ్ ఏ హీరో. ప్రతి స్కౌండ్రల్లోనూ హీరో ఉండొచ్చు, అంటే చెడ్డవాళ్ళలో కూడా ఒక హీరో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సరే ఎవరి క్రూక్డ్ పొలిటీషియన్ దెర్ ఈజ్ ఏ డెడికేటెడ్ లీడర్. క్రూక్డ్ పొలిటీషియన్ అంటే మోసపూరితమైనటువంటి పొలిటీషియన్, అతనిలో కూడా ఒక సిన్సియర్ లీడర్ కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈజ్ ఫార్ మోర్ హానరబుల్ టు ఫెయిల్ దాన్ టు చీట్ దాన్ ఫౌండ్ త్రూ అవుట్. మరి ఇంకోటి చెప్తున్నాడు, మీరు మోసం చేసి దాన్ని మోసం చేసి ఏదైనా పాస్ అయ్యాకంటే, చీట్ చేసి పాస్ అయ్యాకంటే నిజాయితీగా ఓడిపోవడం అనేది మంచిదని చెప్పి చెప్తున్నాడు.